శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కలబందతో ఏం చేస్తే మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో కలబంద చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ కలబంద చెట్టు అనేది చెట్లన్నింటిలో కూడా శక్తివంతమైన చెట్టు అని చెప్పుకోవాలి. ఏ చెట్టు అయినా సరే వేళ్ళు తడిచేలాగా రోజు నీళ్లు పోస్తూ ఉంటే ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది. కానీ కలబందకున్న ప్రత్యేకత ఏంటి, మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, అయినా కూడా కలబంద జీవించే ఉంటుంది. 6 నెలల పాటు ఎండిపోకుండా నీళ్లు లేకుండా జీవించేటటువంటి శక్తి ఉన్న చెట్టు కలబంద చెట్టు. ఈ కలబంద చెట్టు అనేది ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో పెంచుకుంటే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. ఎవరి ఇంట్లో అయినా సరే ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్క పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కలబంద మొక్క పెంచుకోకూడదు. ఎవరి ఇంట్లో అయినా సరే ఆగ్నేయంలో కలబంద పెడితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు విశేషంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇంటికున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవాలంటే కలబంద మొక్కను ప్రత్యేకంగా ఇంటి ముందు వేలాడదీయాలి. కలబంద ఇంటి ముందు ఎలా వేలాడదీయాలంటే వేళ్ళు పైకి వచ్చేలాగా మొక్క కిందకు వచ్చేలాగా కలబందను వేలాడదీయాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్య ప్రాంతంలో వేళ్ళేమో పైకి రావాలి, మొక్కేమో కిందకు రావాలి. అలా కలబందని ఒక దారంతో కానీ తాడుతో కానీ కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. అలా వేలాడదీస్తే ఏం జరుగుతుందంటే మనం నడిచేటప్పుడు కలబందకి చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. ఆ ముళ్ళు మన జుట్టుకు తగులుతూ ఉంటాయి. ఈ జుట్టుకి ముళ్ళు తగిలినప్పుడు మనకున్న శని దోషాలన్నీ పోతాయి. ఎప్పుడైనా శనీశ్వరుడి ప్రభావం మనిషి శరీరంలో ఈ జుట్టు మీద ఉంటుంది, గోళ్ళ మీద ఉంటుంది. అందుకే ఎప్పుడైనా జుట్టు కత్తిరించుకుంటే శని దోషాలు పోతాయి, గోళ్ళు తీసేసుకుంటే శని దోషాలు పోతాయి. ఎవరైతే జుట్టు బాగా పెంచుతూ గోళ్ళు బాగా పెంచుతూ ఉంటారో వాళ్ళకి శని దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడి ప్రభావం జుట్టు మీద ఎక్కువగా ఉంటుంది, గోళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కలబంద ఈ విధంగా వేలాడదీసామో అప్పుడు కలబందకు ఉన్నటువంటి చిన్న చిన్న ముళ్ళు లాంటివి మనం నడిచినప్పుడు జుట్టుకు తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు ఆ శని దోషాలు మొత్తం కూడా కలబంద మొక్క లాగేస్తుంది. శని దోషాలు ఉండవు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా శుక్రవారం సాయంకాలం పూట ప్రదోష సమయంలో కలబంద నుంచి తీసినటువంటి గుజ్జు, ఆ కలబంద గుజ్జు శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలం అంటారు. శుక్రవారం సాయంకాలం ప్రదోష కాలంలో కలబంద గుజ్జు తీసి, కలబంద చెక్కినప్పుడు గుజ్జులాగా వస్తుంది, లిక్విడ్ లాగా వస్తుంది, ఆ కలబంద గుజ్జు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఆ కలబంద గుజ్జు శరీరానికి రాసుకుని స్నానం చేయండి. దోషమేం లేదు, మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కలబందకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించి మీకున్న దరిద్రం మొత్తం తొలగింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.